స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా సొమ్ము విడుదల. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధికి కృషి. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రగిరి పోలీస్ క్వార్టర్ స్థలం ప్రభుత్వ స్థలమే. తహసీల్దార్ శిరీష. నేడు జిల్లాలో సీఎం జగన్ పర్యటన చేశారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చెన్నై కొత్తపల్లికి చేరుకున్నారు. సీఎం వెంట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభను భారీగా ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా సొమ్ము విడుదల గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంటల బీమా విడుదల చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగం తర్వాత పంటల బీమా మెగా చెక్ను రైతులకు అందజేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరిగి వెళ్లిన వైఎస్ జగన్. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియోజకవర్గం కర్ప మండలంలో వర్షాలు వస్తుంటే ప్రభుత్వ లేబర్స్ మునిగిపోవడంతో పక్షులకు పశువులకు విహారయాత్రగా స్విమ్మింగ్ పూల్ రీతిలో తయారవుతున్నాయి. కర్ప వలసపాకల గ్రామం 2-3 నెంబర్ గల మెగా లేఅవుట్స్ నందు మౌలిక సదుపాయాలు కల్పించకుండా పట్టాదారులను ఇల్లు నిర్మించండి అంటున్న అధికారులు. వర్షాలు వస్తే మునిగిపోయేంత కప్పెట్టి తీర్చిదిద్దిన ప్రభుత్వ మెగా లేబర్స్ ఇది పాలకుల వైఫల్యమా అధికారుల నిర్లక్ష్యమా అంటూ వాపోతున్న పలు గ్రామాల ఇళ్ల పట్టదారులు. జిల్లా గోకవరం మండలంలో స్థానిక దేవి చౌక్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్టేట్ అధ్యక్షులు బేతాల సరోజ శరత్ ఆదేశాల మేరకు జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మట్టాడి రమణ, బర్సాల గుబ్బరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నక్క రామరాజు చేతుల మీదుగా తంటికొండ గ్రామానికి చెందిన కంచుమతి రాజశేఖర్ కు సోమవారం మాల మహానాడు మండల అధ్యక్షుడిగా నియామకం చేస్తూ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడి రమణ మాట్లాడుతూ ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురైనా అందరికీ అందుబాటులో ఉంటూ కమ్యూనిటీ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కె శ్రీను, ఎం ఆనంద్, జి రాజు, ఐ కిరణ్, జె కన్నబాబు, ఇ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కంచుమూర్తి రాజశేఖర్ గారికి గోకవరం మండలం నుంచి మాల మహానాడు తరఫున గోకవరం మండల ప్రెసిడెంట్ ఇవాళ ఈయనకి ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు బేతాల సర్వశబ్ద గారి ఆదేశాల మేరకు రేపు పొద్దున్న
పదిహేనవ తారీఖున జరగబోయే విజయవాడ నీలి జెండా కవాతుకి మాలమహారణ తరపున అందరూ కూడా జిల్లా అంతా కూడా మాలలందరూ కూడా తల్లి రావాలని చెప్పేసి జిల్లా మాలమహారణ జిగునే నేను కోరుకుంటున్నాను। జై భీమ్। జై భీమ్। పేరు ఇజ్జన విజయకృష్ణ మాల। మాది బహుజన పరిరక్షణ సమితి నేను అధ్యక్షుడిని। ఈరోజు కంచుమర్తి రాజశేఖర్ మాలమహారణ మండల అధ్యక్షుడైనందుకు చాలా ఆనందంగా ఉంది। సోదరుడు దళితుల పైన ఎక్కడ అన్యాయం జరిగినా సరే వారి గొంతుగా ముందుండి వారికి అండగా నిలబడతాడనే నమ్మకం అయితే మాకు ఉంది। మేము ఏదైతే పెట్టుకున్నాం దళిత సోదరులు ఆ నమ్మకాలు అధ్యక్షుడైన राष्ट्र अध्यक्ष पेद सरत गार जिला प्रसिद्ध मकर वेंकटरम आदेश मेरे की रोजन गोपवर मंडल मारम अध्यक्ष का कंपनी राजशेखर एंड जरूरी अच्छे इधर कुला अतीत का पार्टी अतीत का कुला कष्ट चेयर पे चेयर प्रति कुला विमर्शक कुला एक् जगना मुंह चेयर तम को गत 2021 मालमहन प्रश्न एन क्या पत्रिक विलेकर् चला कृषि वाली पेर पेर कृतज्ञता अदे विधा रेल इरव रे पदवेकाल अन तंटको ग्रमा की चंद्रे पचमूर राजशेखर गारी बाध्यता अबजेत जिला मालमहन प्रेसीडेंट गार अदे विधा राष्ट्र मालमहन बेतल सुरेश आदेश मेरे को अदे निजर्ग इंचारज मालमहन जिला मटार रमण गारी अलागे निजर्ग इंचारजी रामराजु गारी मजी मंडल अद्यक्ष मन गुब्बराजु गारी अलागे कुलपेदल अशोक गारी मजी एंपीपी अलागे मन स्टेट कांग्रेस पार्टी एसएसएल कन्वीनर कोंडा श्रीनिवास अलागे సముద్రంలో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులను చల్లగా చూడాలని మత్స్య సంపదతో క్షేమంగా తిరిగి రావాలని మత్స్యకార నాయకులు గంగమ్మ తల్లిని వేడుకున్నారు। వన్ టౌన్ ఫిషింగ్ హార్బర్లో ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ఆత్రేయంలో శ్రీ గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి। సంఘం ప్రతినిధులు భక్తులకు ప్రసాదం మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు చక్క భాస్కర్రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది రెండు నెలల చేపల వేట నిషేధ అనంతరం గంగమ్మ జాతర చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు। మత్స్యకారులు అనేక సమస్యలతో కొట్టుమిట్టారు సమస్యను పరిష్కరించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కే రయ్య మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ మాజీ అదనపు కార్యదర్శి డి దాసు ఉపాధ్యక్షులు కుంజుమన్ మాజీ ఎంపీటీసీ కార్యప్పారావు వాసుపల్లి సురేష్ వాసుపల్లి ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు। సార్ నా పేరు సొక్క భాస్కరరావు గారు। అలాగే ఉత్తర శ్రీ ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం కోస్తా మూడు జిల్లాలకి ప్రెసిడెంట్గా నేను ఇప్పుడు నేటికి 15 సంవత్సరాలుగా ఈ సంస్థ తరపు నుండి అనేకమైన కార్యక్రమాలు చేసుకెళ్తున్నాము। అలాగే ఈరోజు ఏంటంటే ప్రతి ఎవరెవరు కూడా గంగాదేవి ఉత్సవాల సందర్భంగా ఎవరెవరు కూడా అనేకమైన ప్రసాదాలు కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము। అలాగే ఈరోజు శుభ సందర్భంగా మత్స్యకారులు వేటకి వెళ్ళే శుభ సందర్భంగా అందరూ గంగమ్మ దేవ సాక్షిగా అందరూ శుభంగా చల్లగా వెళ్ళి చల్లగా అందరూ వ్యాపారాలు కానీ మత్స్యకారులు కానీ అందరూ చక్కగా అందరూ శుభంగా ఉండాలని మా ఉత్తరాంధ్ర తరపు నుండి నా యొక్క మా కమిటీ తరపు నుండి మేమందరము అందరం మనస్ఫూర్తిగా అందరం దేవుడి దేవతని సంతోషంగా కోరుకుంటూ అలాగే మా సంస్థ తరపున అనేక మంది కొంత పెద్దలు నాయకులు అలాగే వచ్చారు గనుక వాళ్ళందరూ కూడా కొంత ఆలు ఉపన్యాసం కూడా తీసుకోవాలని మీ మీడియా తరపున అలాగే రేపొద్దున మా ఉత్తరాంధ్ర సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీడియా తరపున ఫోకస్ చేస్తే మా ఉత్తరాంధ్ర అంటే ఏంటండిది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏంటి ఈ కార్యక్రమాలు ఎంత డెవలప్ చేస్తున్నారు ఈ చొక్క భాస్కర్ గారు ఈ ప్రెసిడెంట్ సంఘానికి అని మీరు ఒక మీడియా తరపు నుండి బాగా డెవలప్ చేయాలండి మా యొక్క ధన్యవాదాలు। నా పేరు వాసుపల్లి ఎల్లారావు। ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ మాజీ సెక్రటరీని 20 సంవత్సరాలు సెక్రటరీ చేసుకొచ్చాను। పనులు లెక్క చేయకుండా ప్రాణాలకి లెక్క చేయకుండానా విదేశీ మార్గం చేపలు పట్టడానికి ఏదైతే రైతులు ఈ సంపద తీసుకొస్తారో భూమి మీద అలాగే సముద్రంలోనూ తినలేని సంపద ఉంది మేము ప్రాణాలకు తీగించి సంపద తీసుకొచ్చి విదేశాలకు పంపిస్తాం దేశీయంగా మార్కెట్కి కూడా ఇస్తాము మరి అటువంటి ఈ ప్రాణ నష్టం జరగకూడదని ఈ గంగామ్మ తల్లిని ప్రతి సంవత్సరం కూడా మేము వేడుకుంటూ ప్రతి సంవత్సరం పూజలు చేస్తాం అలాగే మా సొంత అమ్మూర్లు కూడా చేస్తాము మరి ఏదేమైనా కూడా ఎన్ని అమ్మూర్లు ఉన్నా తండ్రి ఒక్కడే ఎందుకంటే మన నమ్మకమే ప్రధానం అన్నారు ఆ తండ్రి ఒక్కడంటే చాలామంది బాల్యలు ఉన్నారు వాళ్ళకు అర్థం కాదు అటువంటి వాళ్ళకంటే ఈ తల్లి ఏడు అమ్మూర్లను పెట్టి ఏడు మెట్లు ఏడు వెంకటేశ్వరరావు మనలో ఉన్నాడని చెప్పుకొచ్చాం ఇవన్నీ కూడా మరి చల్లగా ఉండాలని
కళాశాల అందరూ మంచి ఈ బోటు వాళ్ళు మంచి ఫిషింగ్ తో రావాలి ఈ సంపద ఈ సంస్థ సంపద కూడా పెరగాలని మేము కోరుకుంటూ చలదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న మణి ఆ పార్టీ 37వ వార్డ్ నాయకులు గరికిన రవి తెలిపారు వన్ టౌన్ ఫిషింగ్ హార్బర్ లో మంగళవారం జరిగిన శ్రీ గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవాల్లో జన సైనికులు భక్తులకు ప్రసాదం మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు మత్స్య సంపద క్షేమంగా తిరిగి వచ్చేలా కాపాడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ వసంత లక్ష్మి బడే గురుమూర్తి శివప్రసాద్ రెడ్డి గరికిన హరి గరికిన సూరి బడే అనిల్ వాసుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు గరికిన రవి అండి మాది దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు మాది ఈ రోజు విశేషం ఏంటంటే శ్రీ శ్రీ గంగమ్మ తల్లి మహోత్సవం కార్యక్రమం అండి మేము ప్రతి ఏటా బోట్లు కట్టేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు రోజు మేము ఈ యొక్క పండుగని చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో మా జనసేన పార్టీ తరపు నుండి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరికి సేవ చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చినటువంటి భక్తులకి మజ్జిగ పానీయాలు కానీ ప్రసాదం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని అతని యొక్క ఆశయాలతో రూపకల్పించుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఏ ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సౌకర్యం చేయడం జరిగిందండి అలాగే మన ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దర్శనం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇతర కార్యక్రమాలకి ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి 33వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి వసంత లక్ష్మి గారు వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు అలాగే పివి శివప్రసాద్ రెడ్డి గారు అండి పార్లమెంట్ వైస్ చైర్మన్ అతను కూడా వచ్చారండి అలాగే మూవు శ్రీనివాసరావు గారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు అలాగే రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఎక్కడ తగ్గకుండా మేము మా భుజస్కంధాల మీద వేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ మేము ముందుకు సాగుతాను తెలియజేసుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు బడే గురుమూర్తి ఇక్కడ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు ఫిషింగ్ హార్బర్లో వ్యాపారస్తును ఈరోజు అనగా శ్రీ 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 గంగమ్మ తల్లి మహోత్సవం శుభ సందర్భంగా జనసేన మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన చేసే సేవా కార్యక్రమాలను చూసి మేమందరం జనసేన కార్యకర్తలు నాయకులు ఇక్కడ మా జన సైనికులు అందరం కలిపి ఈరోజు ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మజ్జిగ అయినా పులిహోర అయినా దగ్గోజనం అన్ని కార్యక్రమాలు వచ్చే భక్తులందరికీ అందించి వాళ్ళకి మా గంగమ్మ తల్లి ప్రసాదం తిని సంతోషంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజు వచ్చే భక్తులు గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇన్ఛార్జ్ మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ ఎంపీ బంగా గీత జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ జెడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు తదితరులు పాల్గొని వివిధ కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించారు రహదారులపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 2205 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వీటిలో కొన్ని పూర్తి కాగా మరికొన్ని వర్షాలు మొదలయ్యే నాటికి పూర్తవుతాయని వెల్లడించారు పనుల విషయంలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు గృహ నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీబీ సుధాకర్ పట్నాయక్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని వివరించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ బిఎల్సి వైఎస్ఆర్ పథకాల ద్వారా జిల్లాలో 81834 ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కూడా పరిధిలోకి కొన్ని ప్రాంతాలు రాకపోవడం వల్ల ఇళ్ల మంజూరు పరంగా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కూడా పరిధిలోకి కొత్తగా చేర్చే ప్రాంతాలపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతున్నట్లు తెలిపారు కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ ఇటీవల జెడ్పీ సర్వసభ్య సమావేశం దిశ సమావేశం వంటివి నిర్వహించామని వీటి ద్వారా గుర్తించిన వివిధ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు ప్రస్తుత డిఆర్సీ సమావేశంలో కీలక అంశాలతో జెండాను రూపొందించి చర్చించినట్లు వెల్లడించారు ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు ఇళ్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు తదితరులు హాజరయ్యారు ఈరోజు కోటి రూపాయలతో ప్రతి పంచాయతీలో కూడా సచివాలయ బ్రహ్మాండమైన స్ట్రక్చర్స్ ని కట్టుకోగలుగుతున్నటువంటి ఘనత మన ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కళ్ళు పెద్దవి చేసి మరి వాటిని వెళ్ళి పరిశీలించాలని నేనైతే కోరుతాను అక్కడ దాగలేదు మనం భ్రష్ట పట్టుకుపోయినటువంటి ఈ విద్యా వ్యవస్థని పునరుత్తేజం చేయాలని కొన్ని వేల కోట్లతో నాడు నేడు కింద విద్యా వ్యవస్థలో మనం చేస్తున్నటువంటి మార్పుల్ని వాళ్ళని వెళ్ళి చూడమంటారు ఒక గ్రామ అభివృద్ధిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి
ప్రతిపక్ష నాయకుడిని మీ ప్రతిపక్ష నాయకుడిని వచ్చి నేర్చుకోమని చెప్పమని ప్రతి ప్రతిపక్ష నాయకుడు కూడా నేనైతే కోరుతా ఉన్నాను. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రహదారి ప్రమాదాల్లో మరియు ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక మరణించిన వారు వేలల్లో ఉంటున్నారని, దీన్ని నియంత్రించేందుకు రక్తదానానికి అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానానికి ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పిజీ గుప్తా, ఎస్ జోగినాయుడు, కేవీఆర్ మూర్తి, జి ఇందిరా ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన సదస్సు జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన రక్తదానంపై గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేదని, దీన్ని అధిగమించేందుకు ప్రజల్లో చైతన్యవంతం చేసేందుకు వాకర్స్ సంస్థలు ముందుకు రావాలని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ జి మల్లేశ్వరరావు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానంపై యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ప్రతినిధులు బెండి శివప్రసాద్, బి కాశీలు తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ముందు వెటరన్ క్రీడాకారుడు పొడుగు నానిబాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. చివరిగా రక్తదానంపై చైతన్యాన్ని కల్పిస్తామంటూ వాకర్స్ ప్రతిజ్ఞ చేశారు. రక్తదానం అనేది మహాదానం. రీసెంట్ గా కరోనాలో ప్లాస్మా అనే దానికి చాలా ప్రాముఖ్యత కలిగింది. ఒక రక్తదానం చేయడం వల్ల ప్లాస్మాకు కూడా ఎన్నో జీవులు, ఎంతో మంది మానవులు కాపాడగలిగే అవకాశం రక్తదానం చేశారు. వాళ్ళకి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రక్తదాన వరల్డ్ డోనర్స్ డే, డోనర్స్కి మనము అభినందించాలి. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అదే కార్యక్రమంలో మరి కొంతమంది ఉత్సాహవంతులైన ఎవరైనా ఇవ్వదలుచుకున్న చేసిన వాళ్ళు కూడా పేర్లు ఇస్తే ఈరోజు 10 గంటలకి మన రెడ్క్రాస్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కలెక్టర్ గారికి సలహా ఏంటంటే, యూత్ ఎక్కువగా వాళ్ళు వస్తుంటారు, ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉండేవాళ్ళు ఎక్కువగా, వాళ్ళు త్యాగం ఉంటుంది అనమాట వాళ్ళు, అంటే నేను చేస్తాననేది ముందుగా వాళ్ళకు ఎక్కువ ముందుకు వస్తారు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వాకర్స్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన వాళ్ళంతా చెప్పినట్టు రక్తం కొరత చాలా ఉంది. ఇక్కడ నుంచి చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రక్తం కావాలని వెళ్తున్నారో బ్లడ్ బ్యాంక్కి, వాళ్ళు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కరు కావాలని వెళ్తున్నారు, అక్కడ సబ్స్టిట్యూట్ అడిగేసరికి ఎవరూ ముందుకు రావట్లేదు. మొట్టమొదటి ఏంటంటే, వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనేది మనం మోటివేట్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాలంటరీగా ఇంటికి రావాలి. మనం మోటివేట్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అలాగే మనం అడుగుతున్నాము. అలాగే మనం కూడా ఇంకొకరికి ఇవ్వడానికి ముందుకు వచ్చేటట్టు మన ఇంట్లో పిల్లల్ని, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చైతన్యం చేయడం ద్వారా మనం ఈ రక్తదాతలు ముందుకు తీసుకురావచ్చింది నా ఉద్దేశం. సో మేము అవేర్నెస్ కోసం బ్లడ్ క్యాంప్స్ కూడా చాలా ప్రజెంట్ చేసాం. అండ్ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఇది కరెక్ట్ ఏజ్ వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి. సో బ్లడ్ ఇచ్చినంత మాత్రమే అయిపోదు, చెప్పాలంటే ఇంకా న్యూ సెల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ యంగ్స్టర్స్ ఇంకా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే బ్లడ్ ఇచ్చే ఎబిలిటీ ఉందో వాళ్ళందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ వద్దకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మాలంగి వెంకటరమణ విచ్చేయగా దళిత యానాది సంఘాలు ఆయనకు స్వాగతం పలికి దుస్సాలవుతో సన్మానించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ, కోట్లు విలువ చేసే చంద్రగిరి నడిబొడ్డున ఉన్న 2 ఎకరాల 92 సెంట్ల పోలీస్ క్వార్టర్స్ ను ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి, కానీ వైకాపా కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాదురు ఎల్లయ్య, విసిరిపాడి శంకర్, పరమాల గోపి, బాలసుబ్రహ్మణ్యం, పారాల పరమేశ్వరం, రామారావు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నాకు 65 సంవత్సరాల వయసు. నా వయసు ముందుగా కూడా బ్రిటిష్ వారు 1836లో కాలేజీ కట్టి హై స్కూల్ కట్టించారు. ఆ హై స్కూల్కి చుట్టుపక్కల నుండి ఎక్కడి నుంచి పాకాల, దామల చెరువు, ఇట రేణుగుంట, ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా సూర్యుని చూసి ఎంతో భవిష్యత్తు ఇదయ్యి ఈరోజు సీఎంలు అయినారు, ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లు అయినారు. అయినా ఈరోజు ఈ భూమిని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి ఇస్తే
పిల్లకాయలు స్టూడెంట్స్ చెడదారి పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని మీరు పునరావృతం చేసి దీన్ని కాలేజీ ఎదురుగా ఇలాంటి ఇల్లు కట్టకుండా పోలీస్ క్వార్టర్స్ కేటాయించిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరువు నిలబెట్టాలనేసి వాళ్ళు ఇది కాపాడాలనేసి మేము చంద్రగిరి మండలం తలపున మేము గుర్తింపబడింది. ఈ చంద్రగిరికి రాయలు ఏలినటువంటి రాజ్యం చంద్రగిరి, రాయలు పరిపాలించిన రాజ్యం చంద్రగిరి. ఈ ప్రభుత్వ భూమిని ఈరోజు ఒక రాజకీయ పార్టీ కబ్జా చేసి ఒక దోపిడీ ప్రభుత్వము ఈరోజు దీన్ని కబ్జా చేసి దీన్ని అమ్ముకోవాలనుకుంటున్నారో కార్యాలయం కట్టుకుంటున్నారో మాకు తెలవడం లేదు. భూమి పూర్తి చేయడము ఈ చంద్రకి దాదాపు ఇక్కడ ఒక 20 మండలాల్లో ఈ ప్రభుత్వ హై స్కూల్ ఉంది. ఇక్కడ ఈ హై స్కూల్కి ఎదుర్కొన్నట్టు విలువైన కొన్ని కోట్ల భూమిని ఈరోజు వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. దీన్ని అడ్డుకునేవాడు ఎవరూ లేరని చెప్పేసి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎన్నో ఎకరాలు దోపిడీ చేశాడు, అది అందరికీ తెలుసు. నేను ఈరోజు చెప్తున్నా, ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయాలకు కేటాయించామని 2016లో అక్కడ ప్రభుత్వం 340 జీవోను విడుదల చేసిందని తహసీల్దార్ శిరీష అన్నారు. ఆ జీవో ప్రకారమే వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రగిరిలో ఉన్నతాధికారులు 33 సంవత్సరాల లీజుకు కేటాయించారని, కొంతమంది వ్యక్తులు దీనిపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని, ప్రభుత్వం నుండి ఎలాంటి అన్యాక్రాంతం కాలేదని, ఎవరికీ దారాదత్తం చేయలేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉన్నతాధికారులు కేటాయించారని తహసీల్దార్ శిరీష మాట్లాడారు. నమస్కారం, నా పేరు శిరీష, తహసీల్దార్ చంద్రగిరి మండలం. ఈ మధ్య పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలం కేటాయించిన విషయంగా రకరకాలైనటువంటి అడ్వర్స్ న్యూస్ పేపర్లో వస్తున్న కారణంగా దీనికి ప్రతిస్పందిస్తూ మేము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము. సో మనకి 340 జీవో 2016లో గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారము పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాల వరకు లీజుకు కేటాయించవచ్చని చెప్పి దాంట్లో స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన జిల్లా పార్టీ ఇన్ఛార్జి, మన గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారికి రిక్విజిషన్ సబ్మిట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 95, 96, 97 సర్వే నెంబర్లలో 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి లీజ్ కేటాయింపు విషయమై ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపించడంతో 367 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ 33 సంవత్సరాలకి ఎకరాకి 1000 రూపాయలు చొప్పున 66,000 రూపాయలను మన పార్టీ తరఫున చలాన్ పే చేశారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి పొజిషన్ కూడా హ్యాండెడ్ ఓవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి నామ్స్ పాటించకుండా, ఎటువంటి రూల్స్ని అతిక్రమించి వాళ్ళకి అన్యాక్రాంతం చేయడం జరిగిందని చెప్పి రకరకాలైనటువంటి అవాస్తవాలు మీడియా ద్వారా వస్తున్నాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేషనల్ హొరార్ కేసు నమోదు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నేత రాహుల్ గాంధీపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజాయితీగా ఉన్నా మతోన్మాద శక్తుల వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వారిని ఏమీ చేయలేరని, వారి నిజాయితీ తెలుస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, ఈడీ, ఐటీ, సిబిఐ, ఎన్ఐఏ, విజిలెన్స్ తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం శోచనీయం. రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ మాట్లాడుతూ, నేషనల్ హైరాల్ పత్రికకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద తప్పుడు కేసులు బనాయించి ఈడీ సమన్లు జారీ చేయడం గర్హనీయం. ఈడీ కేసులు తక్షణమే రద్దు చేయాలని, బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నడుచుకుంటూ వెళ్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. సత్యాగ్రహం ఆయుధంతోనే మహాత్ముని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయులను తరిమికొట్టి స్వరాజ్యం సాధించి పెట్టింది. అదే సత్యాగ్రహం ఆయుధంతోనే బీజేపీ కక్ష రాజకీయాలను కాంగ్రెస్ ఎదుర్కొంటుందని ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ యాదవ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు తదితరులు పాల్గొన్నారు.
బీమా సొమ్ము విడుదల. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధికి కృషి. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీద్రి అప్పలరాజు. చంద్రగిరి పోలీస్ క్వార్టర్ స్థలం ప్రభుత్వ స్థలమే. తహసీల్దార్ శిరీష. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ స్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.